పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు న్యాయపరమైన కోరికలను అమలు చేయాలి. నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు జేఏసీ యాక్షన్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు సంబంధించిన న్యాయపరమైన కోరికలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేను పెనుగొండ సిహెచ్సిలో ఓడిటి కృష్ణగా బుక్ చేస్తున్నాము. మేము చెప్పాల్సింది ఏంటంటే, మేము ఆనందపడాలో లేకపోతే బాధపడాలో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగం వచ్చిందండి, అక్టోబర్ 2021లో. కానీ చాలా వచ్చింది, వయసు అయిపోతుంది, కానీ జాబ్ వచ్చిందని ఆనందపడ్డాము, చాలా సంతోషం. కానీ ఇప్పుడు మీరు ఇచ్చే జీతాలతో ఈ యొక్క ఉన్న ఎక్స్పెన్సెస్ బట్టి ఎలా బతకాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఒక బిడ్డకి తండ్రి, ఒక కుటుంబానికి భర్త, అటువంటిది మాకు ఇచ్చే 13,000 రూపాయల జీతంతో ఒక నెల గడపండి సార్. మా యొక్క చిన్న విషయం ఏంటంటే, ఒక ప్రశ్న మా తరఫున, మాకు ఇచ్చే నెల జీతం 13,000 రూపాయలతో మీ యొక్క ఇంటిని నడిపించండి. అప్పుడు మా యొక్క బాధ అని మీకు తెలుస్తుంది, మాకున్న అప్పులు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఉన్న ఎక్స్పెన్సెస్, పచ్చడి ఏదైనా సరే. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఎంటీఎస్ మినిమం 10 స్కేల్, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి ఎన్హెచ్ఎం ఎంప్లాయీకి మినిమం 10 స్కేల్ ఉంది. పక్కన ఉన్న రాష్ట్రాలు ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, భువనేశ్వర్, ఢిల్లీ, హర్యానా, చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎంటీఎస్ ఇస్తున్నారు, మరి మీరు ఎందుకు మాకు ఇవ్వట్లేదు? మీరు 2019 ఎలక్షన్స్ టైంలో నేను సీఎం సీట్ ఎక్కిన వెంటనే ఫస్ట్ సైన్ చేసేది ఈ యొక్క ఎంటీఎస్ ఇచ్చేసి మొత్తం అందరు కాంట్రాక్ట్లు నాన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి రిక్వెస్ట్ చేస్తా అన్నాడు. కానీ ఆ మాట హామీ ఇచ్చారు, బట్ ఎందుకని మర్చిపోయారు మీరు? మేము ఏమైనా తప్పు చేసామా? మేము చేసే ఉద్యోగం రెగ్యులర్ ఎంప్లాయీ చేస్తున్నారు, కానీ మేము ఎందుకు మమ్మల్ని అంతగా అరగదొక్కేస్తున్నారు? మా ఎన్హెచ్ ఎంప్లాయీస్ ఏం పాపం చేసుకున్నాం అయ్యా? రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టుగా డైట్ ఎలవెన్స్ మాట ఇచ్చి ఉన్నారో, చర్చించారో సంఘ ప్రతినిధులతో, ఆ విధంగా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే చెల్లించండి. అదేవిధంగా మీరు నవంబర్ నుంచి మేము వేతనాలు పెంపుదల చేస్తున్నామని చెప్పి ఉన్నారు, కాబట్టి ఆ మాట ప్రకారంగా నేను ఎన్హెచ్ఎంలో స్టాఫ్ నేర్చుకుంది, ఏలూరు జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలు ఎన్హెచ్ఎంలో వర్క్ చేస్తున్నానండి. మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి జీవో నెంబర్ 60 ఇచ్చి దాని వెంటనే 64 కింద మార్చారండి. మా డిమాండ్స్, మా యూనియన్ తరఫున 8 నెలలుగా పోరాడినా సరే మాకు అందరి కాకుండా మాకు చాలా అన్యాయం జరిగిందండి. మాకు వచ్చిన ఎంపీఎస్ మాకు తెలియదు.